నాలుగేళ్లకు ఒకసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం. మూడు పెళ్లిళ్ళ వల్లే మేలు జరుగుతాయి. నలుగురు పిల్లలు. రాజకీయాలంటే ఓట్లు సీట్లు మాత్రమే అని జనసేన పార్టీ భావించలేదు. ప్రజలకు మేలైన భవిష్యత్తు మార్గదర్శనం చేసేలా, వారికి అత్యున్నత జీవన విధానాన్ని అందించేలా రాజకీయం ఉండాలని జనసేన పార్టీ మొదటి నుంచి బలంగా నమ్మింది, దాన్ని ఆచరించింది. ఈ కారణంతోనే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక ముందు చూపున్న నాయకత్వం అవసరమని భావించి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి దూరంగా ఉంది. తెలుగుదేశం బీజేపీ కూటమికి సంపూర్ణ మద్దతు పలికింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఓ సత్సంకల్ప రాజకీయ ప్రత్యామ్నాయం అవసరముందని నమ్మి జనసేన పార్టీ ఎన్నికల సమరంలో దిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలని భావించింది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల కష్టం చూసి జనసేన పార్టీ పోరుబాట పట్టింది. అప్పటి నుంచి నిర్విరామంగా వైసీపీ అరాచకాలపై అలుపెరగకుండా వివిధ మార్గాల్లో పోరాటం చేస్తూనే ఉంది. ప్రజలను పీడించే పాలసీలపై పట్టణ ప్రజా సమస్యలను వైసీపీ పాలకుల దృష్టికి తీసుకెళ్తూనే ఉంది. వైసీపీ నాయకుడి నియంత పాలనతో ఆంధ్రప్రదేశ్ తిరోగమన దిశలో ఉన్న సమయంలో రాష్ట్ర భవిష్యత్తు గురించి వచ్చిన ఆలోచనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఏ చిన్న అవకాశం వైసీపీకి మళ్లీ ఇవ్వకూడదు అని సంకల్పించింది. ప్రజల పక్షాన నిలిచి పోరాడుతూ వారి కష్టాలను స్వయంగా వింటున్న పవన్ కళ్యాణ్ గారిపై వైసీపీ పాలకులు కత్తిగట్టారు. అందుకే జనవాణి కార్యక్రమం కోసం విశాఖ వెళ్లిన పవన్ కళ్యాణ్ గారికి అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. హోటల్ గదిలోనే నిర్బంధించారు. వైసీపీ రాక్షస పాలన కొనసాగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్య గోచరమవుతుందనే ఆవేదనలో ఉన్న సమయంలో ఫ్యాక్షనిస్ట్ ఆలోచనలున్న ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో అరెస్టు చేయించారు. ఈ అక్రమ అరెస్టును పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. అదే రోజు మంగళగిరి కార్యాలయంలో పార్టీ సమావేశానికి వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర సరిహద్దు నుంచి అడ్డుకోవడం ప్రారంభించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లోనే కలిసి పరామర్శించడంతో పాటు జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు అవసరమని భావించి జైలు వద్దనే దాన్ని ప్రకటించారు. మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ప్రజాస్వామ్యంలో విపక్షాల పాత్రే కీలకమని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. విపక్షాలపై కక్షగట్టి మరీ పార్టీలను నిర్వీర్యం చేయాలని ముందుకెళ్లిన ముఖ్యమంత్రి ప్రతీకార వ్యూహానికి తగినట్టుగా ప్రజా వ్యతిరేకతను ఒకే గాడిలోకి తీసుకొచ్చి కంటక పాలకుడిని ఇంటికి పంపే ప్రతి వ్యూహం జనసేన టీడీపీ వేశాయి. వేధింపుల ప్రభుత్వంపై ప్రజల్లో పెళ్లిబికుతున్న ఆక్రోశాన్ని ఉక్రోశాన్ని ఓటు శరముగా మలిచి గరళ పాలనపై ఎక్కుపెట్టాలి. వ్యూహం సేనానిది, దాని ప్రతిఫలం రాష్ట్రానిది. ఇదే సత్యం, ప్రజాప్రభుత్వ స్థాపన తథ్యం. కడాన అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్ళారు. సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని, మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్ళారు. నేను బాధపడ్డా, చాలా వరకు నొచ్చుకున్నా, జీవితంలో ఇలాంటి జరగకూడదు అనుకున్నా, అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా, Y0 175 అంటున్నాడు జగన్. మేము అడుగుతున్నాం, ఏమి పొడిచావని నీకు ఓటేయాలి. Y0 75 కాదు, Y0 జాబ్ క్యాలెండర్. సమాధానం చెప్పు.
వై నాట్ డిఎస్ఏ, వై నాట్ ఉచిత ఇసుక. ఇప్పుడే మిమ్మల్ని చూస్తామంటే నాకు అనిపిస్తుంది, వై నాట్ 175 కాదు తమ్ముళ్ళు, వై నాట్ పులివెందల. అవునా కాదా? పులివెందల్లో కూడా ఓడించాలా లేదా? ఓడించాలంటే తాడేపల్లి శబ్దం పులివెందలు నిలబడాలి. గట్టిగా చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ వదిలిపెట్టు జగన్మోహన్ రెడ్డి, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్. సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. న్యాయమవునా కాదా యువత తమ్ముళ్ళు? ఇంకో పక్క జగన్ ఒక బ్లఫ్ మాస్టర్, అవునా కాదా? బ్లఫ్ మాస్టర్ అవునా కాదా? మామూలుగా బ్లఫ్ మాస్టర్ అంటే అబద్ధాలు పదే పదే చెప్పడం, రెండు చేయన పనుల్ని చేసినట్టు చెప్పుకోవడం, ఇది చేసే వ్యక్తుల్ని బ్లఫ్ మాస్టర్ అంటారు. ఒకప్పుడు నేను చూశాను ఊరల్లో కణికట్టు కట్టేవాళ్ళు. కణికట్టు అంటే ఉన్నది లేనిది పదే పదే చెప్పి మనల్ని నమ్మించాలని ప్రయత్నం చేసేవారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా 25 మంది ఎంపీలని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అన్నావు, తెచ్చారా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేస్తా ఉన్నావు, చేశావా అని అడుగుతున్నా. సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా అని నేను అడుగుతున్నా. నిన్ననే కుప్పం చూశారు తమ్ముళ్ళు, పేపర్లో వచ్చింది నా నియోజకవర్గం. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, కుప్పానికి నీళ్లని ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు. నేరుగా కుప్పం వెళ్ళాడు, ట్యాంకర్లో నీళ్లు తీసుకుపోయాడు, కాలువలో నీళ్లు పెట్టాడు. అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు. ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు గాని మా జయకృష్ణ ఏ మాత్రం లాభం లేదు, సినిమా షెట్టింగ్ వేశాడు, నీళ్లు వదిలిపెట్టాడు, సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు. తెల్లవారుతో నీళ్లు లేవు అక్కడ, గేట్లు పెట్టాడు. ఉదయం 11:30 గంటలకు గేట్లు పెట్టి తర్వాత రోజున 10:30 గంటలు అంటే 23 గంటల్లో సినిమా సెట్టింగ్ కూడా తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది ముఖ్యమంత్రి విశ్వసనీయత. నేను చెప్తున్నా, నేను మొన్నే పిలిపించా, నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా, 100,000 ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలిపించా. ఈరోజు ఇక్కడ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో 100,000 మెజారిటీ వస్తాయి, నీ నాటకాలు ఎవ్వరూ పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా. తమిళ్ళు ఇంకో పక్క ఒక ఫ్లాప్ సినిమా జగంది, 2019లో అధికారం కోసం పాదయాత్ర చేశాడు, జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను గాని అనుకోనంటే పాదయాత్ర చేసేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని బుగ్గలని మిలాడు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. ముద్దులు పెట్టాడు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. ఇవన్నీ కూడా పెట్టి పెద్ద పెద్ద ట్రైలర్స్ రిలీజ్ చేశాడు. మీరు అనుకున్నారు బాహుబలి సినిమా చూపిస్తాడని చెప్పి అనుకున్నారు. 5 ఏళ్ళు పరిపాలన చూశారు, ఎక్కడికక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది. నమ్మి ఓట్లేసిన వారు చీకొడుతున్నారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. దీనికి సీక్వెల్ ఉండదు. ఒకటే తెలుసుకోవాలి తమ్ముళ్ళు, జనసేన సైనికులు, తెలుగుదేశం తమ్ముళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి మళ్ళా సీక్వెల్ ఉంటుందా తమ్ముళ్ళు? అందుకే
ఆ సినిమా అయిపోయింది.